నమస్తే స్టోరీ బోర్డుకు స్వాగతం దేశ ఆధ్యాత్మిక చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచే సమయం దగ్గర పడింది మరికొన్ని రోజుల్లో కోట్లాది మంది భక్తుల కలగా ఉన్న రామాలయం సాకారం కానుంది రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అయోధ్య ముస్తాబోతోంది ఎనిమిది అడుగుల సింహాసనంపై కొలువు తీరనున్నాడు శ్రీరామచంద్రుడు అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది వచ్చే నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది బాలరాముడి ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇన్నాళ్లు టెంట్లో పూజలందుకున్న రాముడు ఇప్పుడు గర్భగుడిలో కొలువుదీరబోతున్నాడు వందల ఏళ్లుగా రామ మందిరం కోసం పోరాటం జరిగింది దశాబ్దాల పాటు రామజన్మభూమి ఉద్యమం నడిచింది కోర్టుల్లోనూ సుదీర్ఘ పోరాటం జరిగింది ఎట్టకేలకు రామాలయ నిర్మాణం పూర్తి కావస్తోంది రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామమందిరంలో ప్రారంభోత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు भव्य मंदिर పురుషోత్తం विराजमान శ్రీరామ్ భవ్య एक दिव्य దివ్య ఆయోజన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంది రామ మందిరం మందిర నిర్మాణంలో ఎన్నో ఉన్నాయి అయోధ్యలో ఆలయం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తాయి దీర్ఘ చతురస్రాకారంలో ఒక్కో మూలను సూర్యుడు మా భగవతి గణేష్ శివునికి అంకితమిస్తారు ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం దక్షిణాన హనుమంత్రి ఆలయం ఉంటాయి ఆలయ కాంప్లెక్స్లో మరో గుడ్లుంటాయి మొదటి దశ ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోగా జనవరి ఇరవై రెండవ తేదీన రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतजार कर रही है ऐसे में अयोध्या वासियों में ये उत्साह ये उमंग बहुत स्वाभाविक है भारत की मिट्टी के कण कण और भारत के जन जन का मैं पुजारी हूं और मैं भी आपकी तरह उतना ही उत्सुक हूं हम सभी का ये उत्साह ये उमंग थोड़ी देर पहले अयोध्या की सड़कों पर भी पूरी तरह नजर आ रहा था ऐसा लगता था कि पूरी अयोध्या नगरी ही सड़क पर उतर आई हो రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా నూట అరవై ఏడు స్తంభాలు ఏర్పాటు చేశారు అందులో వివిధ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి నాగర్ శైలిలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయానికి వెయ్యేళ్ల వరకు మరమ్మత్తుల అవసరం లేదు రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా పటిష్టమైన పునాదులు నిర్మించారు చెన్నైలోని ఐఐటితో సంప్రదించి పన్నెండు కిలోమీటర్ల లోతుగా పునాదులు తీశారు పునాదిని పూరించడానికి ఉపయోగించిన మట్టి ఇరవై ఎనిమిది రోజుల్లో రాయిగా మారుతుంది శిలాదాన్ సమయంలో ఆ తర్వాత విరాళంగా ఇచ్చిన ఇటుకల్ని ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ పుష్య ద్వాదశి నాడు బాలరాముడి విగ్రహాన్ని నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో ప్రతిష్ఠిస్తారు ఆ రోజు ప్రతి గ్రామం ప్రాంతం కాలనీల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భజన కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మొత్తం మూడు విగ్రహాలను తయారు చేయించింది వాటిలో నుంచి ఒక విగ్రహాన్ని శుక్రవారం ఎంపిక చేశారు ఆలయ ట్రస్ట్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా ఒక విగ్రహాన్ని ఖరారు చేశారు యాభై ఒక్క అంగుళాల ఎత్తుతో ఉన్న ఆ రాముడి విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనుందని ఆలయ వర్గాలు తెలిపాయి అయితే ఈ విగ్రహాన్ని ముప్పై ఐదు అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకునేందుకు భక్తులకు అవకాశముందని పేర్కొన్నాయి విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండే బాలరాముడి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు అందులో నుంచి ఒక విగ్రహాన్ని తాజాగా ఎంపిక చేశారు ఇప్పుడు అదే విగ్రహాన్ని వచ్చే నెలలో అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు ఇప్పటి వరకు ఉన్న పాత విగ్రహాన్ని అచలమూర్తిగా వ్యవహరిస్తూ ఉండగా కొత్తగా తయారు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలవనున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన బాలరాముడి విగ్రహాన్ని రామమందిరంలో ప్రతిష్ఠించేందుకు ఏడు రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు జనవరి పదహారవ తేదీన ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు ప్రతిష్టాపన జరిగే రోజు వరకు కొనసాగుతాయి జనవరి పదహారవ తేదీన వేద పండితులతో సర్వప్రాయశ్చిత్ హోమం దశవి స్నానం చేయిస్తారు పదిహేడవ తేదీన అయోధ్యలో రామ్లల్లా విగ్రహంతో ఊరేగింపు ఉంటుంది పద్దెనిమిదవ తేదీన గణేష్ అంబిక వరుణ వాస్తు పూజలు జరుగుతాయి పంతొమ్మిదవ తేదీన అగ్నిస్థాపన నవగ్రహ స్థాపనలు జరుగుతాయి ఇరవయో తేదీన సరయూ నది పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ చేస్తారు ఇరవై ఒకటవ తేదీన నూట ఇరవై ఐదు కలసాలతో దివ్య స్నానం ఉంటుంది చివరిగా జనవరి ఇరవై రెండవ తేదీన రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు రాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు ఆ తర్వాత గర్భగుడి వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు ఆపై నలభై ఎనిమిది రోజుల పాటు ఆలయంలో మండల పూజలు నిర్వహిస్తారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభగడియలున్నాయని చెబుతున్నారు ఆ సమయంలోనే ప్రాణప్రతిష్ఠ చేయాలని వేద పండితులు నిర్ణయించారు దీంతో ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉండే శుభగడియల విశిష్టత ఏంటి అనే చర్చ జరుగుతోంది రామ మందిర నిర్మాణానికి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు ట్రస్టు బ్యాంకు ఖాతాలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది సరిగ్గా ఇరవై మూడు రోజుల్లో అయోధ్యలో శ్రీరామ మందిరం తెరుచుకోనుంది లల్లా దర్శనం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత జరిగిన పరిణామాలు సుప్రీంకోర్టు అనుకూల తీర్పుల గురించి నేటి తరానికి తెలుసు కానీ ఓ పెద్ద సాహసం చేశారు నాటికి బాబ్రీ మసీద్ అవధ్ రాజ్యంలో ఉండేది ఆ సమయంలో నిహంగ్ కల్సా సిక్కు వర్గానికి చెందిన బాబా ఫకీర్ సింగ్ కల్సా ఓ రోజు బాబ్రీ మసీద్ లోకి వెళ్లి ఏకంగా హిందూ మతపరమైన కార్యక్రమం నిర్వహించారు శ్రీరామంటూ నినాదాలు చేస్తూ మసీదులో పూజలు చేశారు మసీదు గోడలపై రామ్ రామ్ అంటూ రాశారు పూజ జరుగుతున్నంతసేపు మసీదులోకి ఎవ్వరూ రాకుండా సుమారు ఇరవై ఐదు మంది నిహంగ్ సిక్కులు బయట కాపలా కాశారు ఈ క్రమంలో మసీదులో లోపల శ్రీరాముడి విగ్రహం కోసం ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత కొంతకాలంపాటు బాబ్రీ మసీద్ పరిసరాల్లో ఘర్షణాత్మక వాతావరణం కొనసాగింది అంతిమంగా నిహంగ్ సిక్కులను అక్కడి నుంచి పంపించేయడంతో ఈ వివాదానికి ముగింపు పడింది ఆ తర్వాత కాలక్రమంలో ఔత్ రాజ్యం కనుమరుగైపోయింది బ్రిటిష్ రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది కానీ ఆ నిహంగ్ సిక్కు సాహసోపేత చర్యకు సాక్ష్యంగా నాటి పోలీస్ రిపోర్ట్ మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఇటీవల రామమందిర నిర్మాణ అనుకూల తీర్పు రావడానికి అప్పటి రిపోర్టు కూడా కీలకంగా మారిందని అంటూ ఉంటారు అయితే అంతకు సుమారు మూడు శతాబ్దాలకు మునుపు సిక్కు గురువు గురునానక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది ప్రాచీన భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటిలో మొదట అయోధ్య పేరే ఉంటుంది అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయక అనే మాట ఉంది పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన సేనాపతి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యపై దాడి చేసి మసీదుని నిర్మించారు దానిని పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ జన్మభూమి ఆందోళన సమయంలో కూల్చివేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇటీవల చరిత్రే అయోధ్యను రాముడి జన్మస్థలంగా కోట్లాది మంది నమ్ముతారు త్రేతాయుగంలో సరియూ నది తీరంలో రాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి అయోధ్యలో వివాదాస్పద స్థలానికి సంబంధించిన వివాదాలు వందేళ్లకు పైగా దేశాన్ని కుదిపేశాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టు మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయోధ్య చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందే ఆధునిక చరిత్రలో కూడా అయోధ్యకు సంబంధించిన రామాలయం గురించిన ప్రస్తావనలు లేకపోలేదు ఐదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు ఫాహ్యాన్ అయోధ్యలో పెద్ద నిర్మాణాలు ఏమీ లేవని చెప్పారు ఆ తర్వాత రెండు శతాబ్దాలకు చైనా యాత్రికుడు హైన్ సాంగ్ అక్కడ ఆలయాలున్నాయని పేర్కొన్నారు ఇక డచ్ చరిత్రకారుడు హన్స్టీ బక్కర్ అయోధ్య చరిత్రపై తన అధ్యయనంలో ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించారు అయోధ్య రామమందిరం నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తోంది జనవరి ఇరవై రెండున ఈ ఆలయం ప్రారంభం కానుంది దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తుల కోసం అయోధ్యకు వంద రోజుల పాటు వెయ్యి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు మూడు రోజుల ముందు నుంచే రైళ్లు అందుబాటులోకి వస్తాయి డిమాండ్ ఆధారంగా రైళ్ల శాఖ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది రామమందిర ప్రారంభోత్సవానికి మూడు లక్షల మందికి పైగా ప్రజలు అయోధ్యకు చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది ప్రారంభోత్సవ వేడుకలో నెట్వర్క్ సమస్య తలెత్తే అవకాశముందే దీంతో టెలికాం కంపెనీల నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని టెలికమ్యూనికేషన్ శాఖ ఆదేశించింది రామమందిరం నిర్మాణంతో అయోధ్యలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి సరియు నది ఒడ్డున స్నానఘట్టాలను పునర్నిర్మిస్తున్నారు కొత్త రహదారులు మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తున్నారు ఒకేసారి పదిహేను పేల మంది బస్ చేసేందుకు వీలుగా టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది శ్రీరామ జన్మభూమి స్థలానికి రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు అయోధ్య రైల్వే స్టేషన్లను మోడీ ప్రారంభించారు దీన్ని అయోధ్య ధామ్ జంక్షన్ గా పిలుస్తారు రెండు వందల నలభై కోట్లతో పునరుద్ధరణ పనులు చేశారు అయోధ్య మందిర చిత్రాలతో హైటెక్ హంగులతో స్టేషన్ ముస్తాబైంది రెండు అమృత్ భారత్ రైళ్లు ఆరు వందే భారత్ రైళ్లను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు రామమందిర ప్రారంభోత్సవం ద్వారా ఏకంగా యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వరకు ప్రచారం నిర్వహిస్తారు ఈ సమయంలో ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులు లాకెట్లు కీ చైన్లు రామదర్బార్ చిత్రాలు రామమందిరం నమూనాలు శ్రీరామ ధ్వజ శ్రీరామ అంగవస్త్రం అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయని భావిస్తున్నారు జనవరి ఇరవై రెండున దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ఇప్పటికే పిలుపునివ్వడంతో మట్టి దీపాలకు రంగోలీలో ఉపయోగించే రంగులకు అలంకరణ పూలు ఎలక్ట్రికల్ దీపాల వంటి వస్తువులకు విపరీతమైన గిరాకీ ఉండే అవకాశం కనిపిస్తోంది మూరే దేశవాసి అయోధ్యకి పవిత్ర భూమి అయోధ్యా కి ప్రభు రామ్ కి నగరి ప్రార్థనా मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो अपने घरों में भी श्री राम ज्योति जलाएं दीपावली मनाएं దేశవ్యాప్తంగా హోర్డింగ్లు పోస్టర్లు బ్యానర్లు కరపత్రాలు స్టిక్కర్ల వంటి ప్రచార సామాగ్రి తయారీదారులు కూడా లాభాల పంట పండుతని అంచనా మందిర ప్రారంభోత్సవ సమయంలో దేశవ్యాప్తంగా శ్రీరామ మందిరానికి సంబంధించిన పాటలు పెద్ద సంఖ్యలో కంపోజ్ చేస్తారు దీనివల్ల కంపోజర్స్ సింగర్స్ మాత్రమే కాకుండా ఆర్కెస్ట్రా పార్టీలు కూడా లాభపడే అవకాశముంది అయోధ్యలో భవ్య రామ మందిరం కోట్ల మంది భక్తుల కళ తరాలు మారుతున్నా మందిర నిర్మాణం జరగడం లేదని ఇప్పటిదాకా నిరాశలో ఉన్న భక్తులు జనవరి ఇరవై రెండు కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు మర్యాద పురుషోత్తముడైన రాముడి జన్మభూమి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందే చివరకు రామమందిరం సాకారం కానుందే గర్భగుడిలో కొలువుదీరే బాలరాముడి దర్శనం కోసం భక్తులు పరితపిస్తున్నారు స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న రామజన్మభూమి వివాదం స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు కొనసాగి ఎట్టకేలకు రామాలయం ప్రారంభం కాబోతోంది ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న వారిలో విభిన్న భావోద్వేగాలు కనిపిస్తున్నాయి శిలాదాన్ కరసేవలో పాల్గొన్న వారికి ప్రాణప్రతిష్ఠ క్షణాలు ఖచ్చితంగా అనిర్వచనీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో అయోధ్య కూడా ఒకటి ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి శ్రీరాముడు అయోధ్య నగరంలోని జన్మించినట్లుగా చరిత్ర చెబుతోంది అయోధ్యలో భవ్య రామ మందిరంలో త్వరలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది రామాలయం ప్రారంభం తర్వాత అయోధ్య రూపురేఖలు మారతాయని సర్కారు అంచనా వేస్తోంది అందుకు తగ్గట్టుగా అయోధ్య మాస్టర్ ప్లాన్ రూపొందించింది అయోధ్యను ఎనభై ఐదు వేల కోట్లతో అభివృద్ధి చేయనుంది మందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు దాదాపు మూడు లక్షల మంది పర్యాటకులొచ్చినా వస్తులకు లోటు ఉండకూడదనే లక్ష్యం పెట్టుకుంది అయోధ్యలో పన్నెండు వందల ఎకరాల్లో దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో స్పెషల్గా ఓ టౌన్షిప్ నిర్మిస్తారు రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఏటా నాలుగు కోట్లకు పైగా పర్యాటకులు అయోధ్యను సందర్శిస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది అందుకు తగ్గట్టుగానే వస్తులు రెడీగా ఉండాలనే సంకల్పం తీసుకున్నారు అయోధ్యలో శ్రీరామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది భవ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది జనవరి ఇరవై రెండున ఐదేళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువు తీర్తాడు రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు అన్ని విశేషాలున్నాయి దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు ఈ గంట ఇప్పుడు అయోధ్య చేరుకుంది అష్టధాతువుతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణ ఆరు వందల కిలోలకు పైగా బరువున్న దీనిని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రెండు వేల ఇరవై నుంచే తయారు చేయడం ప్రారంభించారు రామమందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతూ ఉండడంతో తమిళనాడు నుంచి అయోధ్యకు తరలించారు అయోధ్య రామాలయ గర్భాలయంపై ఈ గంట మోగనుంది దీంతో సహా నమక్కల్ నుంచి నలభై రెండు గుడి గంటలు తీసుకెళ్లారు ఈ గుడి గంటలు రెండు టన్నుల బరువు కలిగి ఉన్నాయి వీటిలో ఒకటి రెండు పాయింట్ ఐదు టన్నుల బరువైన గంట కూడా ఉంది ఈ గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది దీనిని ప్రస్తుతం అయోధ్య రామ మందిర ప్రాంగణంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు ప్రస్తుతం రామ్లల్లా విగ్రహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి కాశీ పండితులు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తంజావూర్ నుంచి అయోధ్య రామాలయానికి గొడుగులు తరలించారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మంగళ వస్తువులు పంపుతున్నారు అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఎనిమిది చత్రాలు తయారు చేసి తంజావూరు జిల్లా కుంభకోణం మహాకులను తీరంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి రామస్వామి ఆలయం వరకు ఊరయించారు ఆ తర్వాత తంజావూరుకొచ్చిన గొడుగులను కరందై రామాలయంలో మళ్లీ పూజలు చేయించి అయోధ్యకు తరలించారు ఈ గొడుగులు జనవరి పంతొమ్మిదిన యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కు అప్పగిస్తారు అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి జనవరి ఇరవై రెండున నవ్య భవ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రామయ్యకు దేశ విదేశాల నుంచి బహుమతులు వస్తున్నాయి ఛత్తీస్గఢ్లోని అమ్మమ్మ తాతయ్యల ఊరు చాందకారి నేపాల్లోని అత్తమామల ఊరు జనక్పూర్ నుంచి ప్రత్యేక కానుకలు రామయ్యకు అందనున్నాయి చందకారి నుంచి దాదాపు మూడు వేల క్వింటాళ్ల బియ్యం జనక్పూర్ నుంచి పళ్లు వస్త్రాలతో కూడిన పదకొండు వందల ప్లేట్లను అయోధ్యకు పంపిస్తున్నారు కానుకల లిస్టులో ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా నుంచి అష్టధాతుతో తయారు చేసిన రెండు వేల ఒక్క వంద కిలోల బరువున్న గంట వడోదరు నుంచి నూట ఎనిమిది అడుగుల పొడవున్న అగరబత్తి పాట్నాలోని మహవీర్ ట్రస్ట్ నుంచి రెండు కోట్లతో పాటు ఐదు లక్షల విలువైన బంగారు విల్లు బాణం కూడా ఉన్నాయి అయోధ్య రామజన్మభూమి ప్రాంత చిత్రపటాన్ని రామజన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది మూడు అంతస్తుల రామమందిర ఆలయ ప్రవేశం తూర్పు వైపు నుంచి నిష్క్రమణ దక్షిణం వైపు నుంచి ఉంటుంది ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి సందర్శకులు తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మెట్లెక్కాలి రామాలయంలో తెల్లటి పాలరాతి మక్రనా మార్పులతో గర్భాలయం తీర్చిదిద్దారు ఇందులో సహజత్వాన్ని ఉట్టిపడేలా పాలుగారే ప్రాయంతో తీర్చిదిద్దిన ముద్దులకే ఐదేళ్ల బాలరాముడు కొలువు తీరబోతున్నాడు రాముని ప్రతిమల్లో మూడు డిజైన్లు పోటీపడ్డాయి వాటిలో స్వచ్ఛమైన తెల్లని మకరానా మార్పులతో చేసిన నాలుగు పాయింట్ రెండు ఐదు అడుగుల విగ్రహాన్ని ఎంపిక చేశారు ఆ యాభై ఒక్క అంగుళాల విగ్రహంలో దైవత్వం మూర్తీభవిస్తుంది చూడ్డానికి ఐదేళ్ల బాలరాముణ్ణి తలపిస్తుంది గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది మిగతా రెండు శిల్పాలను ఆలయంలోనే వేరే చోట ఉంచుతారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబ్రి మసీదులో కనిపించి ప్రస్తుతం తాత్కాలిక ఆలయం దగ్గర ఉన్న తెల్లటి పాలరాతి చిన్న విగ్రహాన్ని కదిలే విగ్రహంగా పండుగల సమయంలో రథంపై బయటకు తీసుకువెళ్తారు రామాలయ నిర్మాణం కోసం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని వినియోగించారు ఇంత పెద్ద రాతితో నిర్మించిన కట్టడం గత వంద నుంచి రెండు వందలేళ్లలో దేశంలో లేదని చెబుతున్నారు కర్ణాటక తెలంగాణ రాజస్థాన్ నుంచి గ్రానైట్ పింక్ కలర్ ఇసుకరాయి వంటివి తెప్పించారు గర్భగుడి పూర్తిగా తెల్లటి మక్రనా మార్పులతో తో నిర్మించారు ఆలయంలో రామ్లల్లా ప్రతిష్టాపనకు గర్భగుడి సర్వసన్నద్ధంగా ఉంది సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో హిందువులకు అప్పగించిన డెబ్బై ఎకరాల స్థలంలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది మూడంతస్తుల్లో ఈ నిర్మాణం ఉంది ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రౌండ్ ఫ్లోర్ ముస్తాబోతోంది ఆలయం నాలుగు వైపులా అద్భుతమైన రీతిలో ప్రాకారం నిర్మిస్తున్నారు రన్నింగ్ లెంత్ సుమారు ఏడు వందల యాభై మీటర్ల వరకు ఉంటుంది ఆలయానికి రక్షణ కూడా పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రత్యేకతను చాటుకోనుంది ప్రాకారం రెండంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు ఆలయం పై ఫ్లోర్లో పరిక్రమ కోసం భక్తులను అనుమతిస్తారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాకారం మరొక ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తవుతుంది నాగర్ శైలిలో నిర్మించిన అయోధ్య రామ మందిరం ఎత్తు దాదాపుగా నూట అరవై ఒక్క అడుగులు మూడు వందల అరవై ఆరు స్తంభాలు ఏర్పాటు చేశారు ఒక్కో దానిలో శివుని అవతారాలు దశావతారాలు సరస్వతీదేవి పన్నెండు అవతారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్ సోంపుర ఫ్యామిలీకి అయోధ్య రామమందిర్ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు సోంపుర కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామమందిరానికి సంబంధించిన అసలు డిజైన్ను తయారు చేసింది ఆలయ వాస్తుని శిల్పి చంద్రకాంత్ సోంపుర సంస్థ చూసుకుంటూ ఉండగా ఎలాంటి ఆలయ రూపకల్పన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు దేశ విదేశాల్లో ఉన్న పది కోట్ల కుటుంబాలకు ఆహ్వానం పలకాలని వీహెచ్పి నిర్ణయించింది జనవరి ఒకటి నుంచి ఈ ఆహ్వాన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా దేవాలయాల్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు రెడీ అవుతోంది రామమందిరం ప్రారంభోత్సవంలో భాగంగా అయోధ్యలో నిర్వహించే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిసైడ్ చేశారు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలకు అక్షంతలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలోని రామదర్బార్ శ్రీరాముని ఆస్థానంలో పసుపు దేశవాలి నెయ్యి కలిపిన వంద క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది దేశంలోని నలభై ఐదు ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చిన బీహెచ్పీకు చెందిన తొంభై మంది ముఖ్యులకు ఐదు కిలోల మేర అక్షతలను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది గడిచిన కొన్ని నెలలుగా లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు వీరంతా స్వామికి నగదే కాకుండా వెండి బంగారు కానుకలు సమర్పించుకుంటున్నారు వీటిని లెక్కించడానికి ప్రత్యేకంగా బ్యాంకు సిబ్బందిని ఆలయ ప్రాంగణంలోనే నియమించారు